కనమడుగు మండలం సాయిలింగిలో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 23వ వార్షికోత్సవ ఆహ్వానం సందర్భంగా జిల్లా మండల రైతు బంధు అధ్యక్షులు కాటిపల్లి శ్రీనివాసరెడ్డిని, సర్పంచ్ కరుణాకర్ రెడ్డిని సాల్వాతో సన్మానించి సత్కరించారు. సాయిబాబాకు వేద పండితుల బ్రహ్మోత్తరాలతోటి, యజ్ఞాదులతోటి, ధూపదీప నైవేద్యాలతో, భాజా భజంత్రీలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దెబ్బడి అశోక్ మాట్లాడుతూ, సాయిబాబా 23వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 24 వసంతాలని అడుగుపెడుతున్న తరుణంలో సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపైన చల్లని దీవెన ఉండాలని, పాడి పంటల సమృద్దిగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తలమడుగు కాంగ్రెస్ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ మండల కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, పిడుగు అభిరామ్ రెడ్డి, తలమడుగు సర్పంచ్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలము సాయిలింగి గ్రామంలో వెలిసిన శ్రీ షిరిడి సాయి సాయిబాబా నాతుని 23వ వార్షికోత్సవాలు 24వ తారీఖు నుండి ప్రారంభమై ఈరోజు చివరి రోజు. ఈరోజు పూర్ణాహుతి, తర్వాత జాతర, అన్నసంతర్పణ, రథోత్సవము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన సాయిభక్తులు, అదేవిధంగా మా రాజకీయ నాయకులు, వివిధ హోదాలు ఉన్న ఉద్యోగస్తులు, వారి వచ్చిన ప్రతి వారికి వారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ సాయి రెడ్డి గ్రామం ఇదే విధంగా అభివృద్ధి పరుస్తూ రాజకీయ